తాగుబోతూ ఒక మంచి షార్ట్ ఫిలిం సుధాకర్ గారు కథ ఇచ్చారు, నా కథకి నేను డైరెక్షన్ చేశాను. షూటింగ్ ఇప్పుడు దాకా బాగానే చేశాము. షూటింగ్ అంతా చాలా ఎంజాయ్మెంట్ విత్ ఫన్ అండ్ జోక్స్ తోటి బాగా జరిగింది. చాలా హ్యాపీగా చేశాను, షూటింగ్ బాగానే జరిగిందండి. మేమందరం కూడా మంచి సబ్జెక్ట్ తీసుకొని మంచి సబ్జెక్ట్తో ఒక టెలిఫిలిం చేశాము. యూత్కి లేడీస్కి తాగుబోతంటే ఏంటి, తిరుగుబోతంటే ఏంటి, వాళ్ళ వల్ల సమాజానికి ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, అంటే తాగుబోత గురించి, తిరుగుబోత గురించి, పిల్లల గురించి, సమాజంలో మరి అన్నిటికీ బాగుండాలని చెప్పి మేమంతా కలిసి టీమ్గా చేయడం జరిగింది. తాగు ప్రభావం వల్ల మనం ఎదుర్కొంటున్న సమస్యలు, నాశనం అయిపోతున్న జీవితాల గురించి ఎక్కువగా తాగుబోతు గురించి ఉంటుంది కాబట్టి చీ తాగుబోతు అని దాని టైటిల్ పెట్టడం జరిగింది. హజరత్తు సారు, నెక్స్ట్ రమేష్ రెడ్డి గారు, ఇట్లా కొంతమంది నాగేశ్వరరావు గారు, ఓంకారు, వీళ్ళందరూ కూడా మనకి మంచి మాకు సపోర్ట్ ఇచ్చి మాకు ఈ చీ తాగుబోతు అనే టైటిల్ని మాకు మంచి టైటిల్గా ఉందని చెప్పి కూడా దాన్ని ఖరారు చేసుకోవడం జరిగింది. పాస్టర్లకి మన వాసు సారు కో ప్రొడ్యూసర్. కో ప్రొడ్యూసర్గా చేయడం అనేది నా యొక్క అదృష్టం. అది నేను ఎప్పటి నుంచో ప్రొడ్యూసర్గా చేయాలని నాకు ఆలోచన ఉంది. నేను కూడా దీనిలో ఒక మంచి క్యారెక్టర్ చేయడం అనేది జరిగింది ఆ పాస్టర్గా. అతను అయితే ఆ ఫేస్కి బాగుంటుందని చెప్పేసి డైరెక్టర్ గారు కానీ, కెమెరామెన్ గారు కానీ, మేము కానీ అందరం కూడా నిర్ణయించి పాస్టర్గా వేయడం జరిగింది. చాలామంది కూడా మెచ్చుకున్నారు పాస్టర్ అంటే తను బాగున్నాడని. పక్కన నాగేశ్వరరావు అని ఒక అతను ఉంటాడు, నాని అబ్బాయి, ముగ్గురు టీంలలో కామేశ్వరంలో బాగా జరిగింది. నాకు పక్కన ఉన్నటువంటి పాస్టర్లు కూడా నాని అని, నెక్స్ట్ నాగేశ్వరరావు గారు, వీళ్ళు చాలా బాగా చేస్తారు. డాక్టర్గా చేయబోతున్నాను, చాలా సంతోషంగా ఉంది. మాకు ఎక్కువ పరిచయం వెంకట్రావు పరిచయం, మా ఇద్దరం క్లాస్మేట్, మీ ఇద్దరు వెంకట్రావు, నేను ఆ వెంకట్రావు ద్వారా మాకు పరిచయం కావటం జరిగింది. ఒక యాక్టర్గా కూడా చాలా హ్యాపీగా ఉంది. ఒక క్యారెక్టర్, ఒక పాస్టర్ పక్కన ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇవ్వడం అనేది చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. పాస్టర్గా గీసిన వాసు సార్ కానీ, తర్వాత నాగేశ్వర తాతయ్య అమ్మాయి హీరోయిన్ తోటి చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. సుధాకర్ గారు బాగా తీసుకున్నంత హైట్గా బాగుంటాడండి అతను. తాగుబోతుకి అతను కరెక్ట్గా సెట్ అవుతాడని మేము నిర్ణయించుకున్నాము. డైరెక్టర్ సూర్య గారు మనకు మంచి అవకాశం ఇచ్చారు. అమ్మాయిని హైదరాబాద్ నుంచి పెట్టము, అమ్మాయి పక్కన నేను కూడా నటించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మాయి యాక్టింగ్ బాగానే చేసింది, పాత్రకు తగినట్టుగా అనుకూలంగా బాగా సక్సెస్ఫుల్గా చేసింది. హీరోయిన్ కూడా బాగా చెప్పింది చేసింది అనమాట, తను ఇలా కాదమ్మా ఇలా అంటే బాగా యాక్టివ్గా చేయడం, తను ఇంకొంచెం నాలుగు విధాలుగా చేసి చూపించడం, అది చాలా హ్యాపీగా ఉంది. చేయటం జరిగింది. హీరోయిన్ మంచిగా చాలా బాగా మేము అనుకున్నట్లు దానికంటే కూడా ఇంకా ఎక్కువగా చేసింది. మా
ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ ఏదొచ్చినా చేస్తాను. అండ్ విత్ ఇన్ 2 డేస్ మేము కంప్లీట్ చేసుకున్నాం ఈ షార్ట్ ఫిల్మ్ ని. టీమ్ గురించి మన ఫ్రెండ్స్, నాతో పాటు ఫ్రెండ్స్ అదరత్ గారు, రెడ్డి గారు, ఓంకారు, ఇంకా రమేష్, మన ఫ్రెండ్స్ లలో చాలా మంది అందరూ కూడా కావచ్చు, అందరూ కూడా మన హెల్ప్ గా ఉన్నారు. నేను ఆ పాత్ర చేశాను. పెద్ద మనుషులు కూడా సివి రావు, తర్వాత రెడ్డి రాజు గారు, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. ఆ కెమెరామెన్ నాని గారు, దీనికి ఎడిటింగ్ అంతా కూడా నాని అని మాకు మంచి మిత్రుడు, అతను ఎడిటింగ్ నెక్స్ట్ కెమెరామెన్ గా మాకు చాలా చేయూతనిచ్చి మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తూ చేయటం జరుగుతుంది. ఒక కెమెరామ్యాన్గా నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి షాట్ తీయడంలో నాకు టీం మొత్తం చాలా హెల్ప్గా ఉన్నారు. ముఖ్యంగా నాకు కెమెరా వర్క్ చేసేటప్పుడు ఓంకార్ కానీ, పోలయన్న కానీ ఇద్దరు చాలా సపోర్టివ్గా ఉన్నారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి షూటింగ్ లొకేషన్లోకి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ కేరింగ్ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. సుధాకర్ అన్న కానీ, వాసు సార్ కానీ, నాగేశ్వరరావు తాతయ్య గారు కానీ, అందరూ మిగిలిన టీం అంతా కూడా చాలా ప్రేమగా పలకరించడం, ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేయడం షార్ట్. ఎడిటర్గా కూడా చాలా హ్యాపీగా ఉంది చేయడానికి, ఎందుకంటే ఎంతోమంది బాగా చేసేవాళ్ళు ఉండగా కెమెరా ఎడిటింగ్ నాకు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఎడిటింగ్ విషయంలో నాకు సుధాకర్ అన్న కానీ, వాసు సార్ కానీ, వాళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. అంటే మంచి ఐడియాస్ ఇవ్వడం కానీ, ఇలా పెట్టండి ఇలా పెట్టండి, స్క్రీన్ ప్లే విషయంలో కూడా సుధాకర్ అన్న బాగా కేరింగ్ తీసుకొని చేస్తున్నారు. ఎడిటింగ్ అంటే చాలా కష్టం. నా కష్టాన్ని వాళ్ళు తెలుసుకుంటూ మంచిగా వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. కాకపోతే ఈ షూటింగ్ మన కనిగిరి ప్రాంతాల్లో జరిగింది. అందరు కూడా ఎవరికి ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు మంచిగా చేశారు. తిరుగుబోతు కూడా దీనిలో సాయి అని మంచిగా చేశాడు. మంచి పనికి ఎప్పుడూ కూడా దేవుడు సహాయం అనేది ఉంటుంది. ఈ షార్ట్ ఫిల్మ్, ఈ మూవీ ఎన్నో స్ట్రగుల్స్ నడిచింది. ఫైనాన్షియల్గా కానీ, షూటింగ్ తీసేటప్పుడు కానీ చాలా కష్టపడి తీసాం. ఇదంతా ఇప్పుడు ఒక ఫ్యామిలీ అండి. ఈ టీం అంతా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంట్లో ఉండడం కంటే కూడా వీళ్ళతో ఉన్నప్పుడే చాలా హ్యాపీగా ఉంటాను. ఇదంతా ఇంత సక్సెస్ అవుతుందంటే ఈ టీం మొత్తం కష్టపడుతుంది. ఈ టీం అంతా కష్టపడి బట్టి ఇంత సక్సెస్ అయ్యాం. మంచి ప్రొడ్యూసర్స్ ఉంటే ఇంకా మాకు కాంటాక్ట్ చేసి మమ్మల్ని ఇంకా టు డెవలపర్స్. మా క్యారెక్టర్ ప్యాక్ అట్టాడే క్యారెక్టర్ చాలా కష్టపడ్డారు వీళ్ళు. టీమ్ చాలా కష్టపడింది. అండ్ టీమ్ అంతా కూడా చాలా క్లోజ్ గా ఉండి ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాం. అలాగే మాది ముందుకు నడవాలని, ఇంకా ఇలాంటి ప్రాజెక్టులను చేయాలని మేము భావిస్తున్నాం. సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని వాళ్ళు బయటకు తీసుకొని రావటం మాత్రం చాలా అద్భుతం. ఇలానే ఎన్నో చెయ్యాలంటూ షూటింగ్లలో చాలా 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 బాగా జరిగింది. మేబీ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్. మాకు మంచిగా కోఆపరేట్ చేసి వాళ్ళు పనులు వాళ్ళు నిర్వర్తించినందుకు మేము అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ.